ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తాం అంటుంది. ఒకవేళ అదే జరిగితే ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది కాదంటారా? ఇది ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అవుతుందా లేకపోతే జాతీయ పార్టీలకు ఇబ్బంది అవుతుందా అన్నది వేరు సంగతి. ఓకే. ప్రజలకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఇస్ ద ఇష్యూ. అది ఈ దేశానికి ఏమన్నా హాని జరుగుతుందా లేదా మేలు జరుగుతుందా? ఈ రెండు గనుక చూసినట్లయితే ఆ జమిలి ఎన్నికలు పెట్టాలి అన్న ఆలోచన రావటం రాజ్యాంగ జ్ఞానోదయానికి సూచిక. రాజ్యాంగంలో ఏంటంటే ఈ విధంగా మధ్యంతర ఎన్నికలు లేవు. ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి కోపం వస్తే చిటికలేసి అసెంబ్లీ రద్దు చేసేస్తా అంటున్నాడు, ప్రధానమంత్రి కోపం వస్తే చిటికలేసి లోక్సభ రద్దు చేసేస్తా. అరే ప్రజలు ఎన్నుకున్నారే బాబు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళ విలువను ఎవడో ఒకడు వచ్చి నేను రద్దు చేసా ఇంటికి పో అంటే ఇంకే ప్రజాస్వామ్యం? అది యాక్చువల్గా నియంతృత్వానికి అల్టిమేట్ అత్యంత ఆఖరి రూపం అనమాట. అది ప్రజాప్రతినిధుల్ని సభల్ని నువ్వు రద్దు చేస్తావా? ఎందుకు, ఏం తప్పు చేశారు వాళ్ళు? ఎవడైనా ఒక మెంబర్ కనుక తప్పు చేస్తే అది ఆర్టికల్ 102 మరియు 191 లో పార్లమెంట్ అయితే 102 అసెంబ్లీలు అయితే 191. అతనికి ఏదైనా కనుక అనర్హతలు సంక్రమిస్తే, అనర్హతలు ఏంటంటే నేచురల్ అనర్హతలే అందులో చెప్పబడ్డాయి 102 191. ఏంటంటే చనిపోయాడా, పిచ్చివాడయ్యాడా, ఇంకో రకంగా ఇన్కెపాసిటేట్ అయ్యాడా, లేదా రాజీనామా చేస్తాడు. ఈ సందర్భాలలో ఏంటంటే అతని ప్లేస్లో మరొకరిని ఎన్నుకోవచ్చు. ఎన్నుకోవచ్చు అన్నా లేకపోతే ఎన్నుకోవాల్సిన కంపల్సరీ మాత్రం లేదు. కారణం ఏంటంటే వీటి యొక్క కోరం నిర్ణయించేటప్పుడు ఆర్టికల్ 109 కింద కోరం లెక్క వేసేటప్పుడు ఖాళీలను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని ప్రత్యేకం ఉంటుంది అందులో. అందువల్ల ఖాళీలు ఉన్నా సరే ఈ కోరం లెక్క తీసేటప్పుడు, కోరం అంటే ఏమిటి, మీకు పార్లమెంట్ అయితేనేమో 10% సభ్యులు, సభా స్ట్రెంగ్త్లో బలంలో 10% సభ్యులు, రాష్ట్రాలకు అయితేనేమో 10% సభ్యులు అసెంబ్లీలో, లేదా 10 మంది సభ్యులు, ఏది ఎక్కువైతే అది. ఈ మినిమం కోరం ఉంటే చాలు సభ నడుస్తూనే ఉంటుంది. అంతేగాని ఎవరన్నా సపోజ్ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దు చేస్తా అన్నాడు అనుకోండి, అసలు ముఖ్యమంత్రి అసెంబ్లీలో సభ్యుడా? ఒక్కోసారి కాదు. ఇప్పుడు గత టర్మ్లో మన దగ్గర కొణిజేటి రోషయ్య గారు ఉన్నాడు, లేకపోతే మమతా బెనర్జీ, యోగి ఆదిత్యనాథ్, లేకపోతే బీహార్ నితీష్ కుమార్, లల్లూ ప్రసాద్ తర్వాత మహారాష్ట్ర అంతకుముందున్న ఉద్ధవ్ థాకరే, వీళ్ళందరూ కూడా నామినేటెడ్ ఎమ్మెల్సీస్, లేదా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, వీళ్ళంతా నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు, వీళ్ళు ఎన్నికైన మనుషులు కాదు. వీళ్ళు ఆ నామినేటెడ్ కూడా రాజ్యసభకి, నువ్వు లోక్సభ నువ్వెట రద్దు చేస్తావు, అయినా అందులో సభ్యుడివే కాదు ఇష్టపడు. అయినా ఇట్లా అంతల మంది సభ్యత్వాన్ని రద్దు చేయటం అంటే మాటల ప్రజలకు ఇచ్చిన విలువేంటి? ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధుల సభకి ఇచ్చిన విలువే ఉంది ఇది. ఇట్లా ప్రజాప్రతినిధుల సభను రద్దు చేయటం అనేది నిరంకుశత్వానికి ప్రతీక. ఇది భారత రాజ్యాంగంలో లేదు. అయితే చాలామంది మీకు వెంటనే ఒక సవాల్ వేస్తారు, అది మీరు నిజమని నమ్మే ప్రమాదం ఉంది. ఆర్టికల్ 356 కింద రాష్ట్ర ప్రభుత్వాలను అసెంబ్లీ రద్దు చేస్తాడు కదా రాష్ట్రపతి అంటారు. ఈ రద్దు అనేది ఏంటంటే అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాట. అది అసెంబ్లీని రద్దు చేయడు, రాష్ట్రపతి పాలన, అది సస్పెన్షనే. అందులో డిజాల్వ్ అంటే అర్థం మీరు నీళ్లలో ఏదైనా ఉప్పుని కలిపితే దాన్ని డిజల్యూషన్ అంటారు, అందులో కలిపేయటం. డిజాల్వ్ అంటే అది సస్పెన్షనే తప్పితే డిస్మిస్సల్ కాదు, లేకుండా చేయటం కాదు. కారణం అది ఎందుకు అనుకోవాలి సస్పెన్షన్ అని అంటేనేమో ఆర్టికల్ 356 కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీని రద్దు చేసినప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాల కన్నా ఎక్కువ రద్దు చేసి ఉంచడానికి వీల్లేదు అనేది ఆర్టికల్ 356. దాన్ని 43వ రాజ్యాంగ సవరణతో జనతా ప్రభుత్వం ఏం చేసిందంటే 1 ఇయర్ చేసింది. అంటే రాష్ట్రపతి అసెంబ్లీని రద్దు చేస్తే ఆ చర్య 1 ఇయర్ కన్నా కొనసాగడానికి వీల్లేదు అని. 1 ఇయర్ కన్నా కొనసాగడానికి వీల్లేదు అనటం వల్ల ఇది సస్పెన్షన్ అన్న అర్థమవుతున్నదా ప్రజలకి? డిస్మిస్సల్ అయితే 1 ఇయర్ కన్నా ఎక్కువ దాటొద్దంటే మేము డిస్మిస్ చేస్తే ఆ రోజు అయిపోయినట్టే. అందువల్ల అది డిస్మిస్సల్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ సస్పెన్షన్. పరిస్థితులు మళ్ళీ బాగుపడ్డప్పుడు మళ్ళీ ఇక్కడే పెడతారు. ఇప్పుడు అది ఎప్పుడు చేస్తారు? రాష్ట్రంలో
రాజ్యాంగబద్ధ పరిపాలన కొనసాగించే అవకాశం లేదు అని రాష్ట్రపతి భావిస్తే రాష్ట్రపతి భావించాలే ప్రధాని ముఖ్యమంత్రి భావిస్తే అని లేదు అందులో ముఖ్యమంత్రి భావిస్తే అని లేదు ముఖ్యమంత్రి గవర్నర్కి అడ్వైజ్ చేసినా కూడా అవ్వదు ఇది రాష్ట్రపతి భావించాలే ఓకే రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగే అవకాశం లేదని రాష్ట్రపతి భావిస్తే చేస్తాడు చేసినప్పుడు అసెంబ్లీ బాధ్యతలు పార్లమెంట్ తీసుకుంటుంది గవర్నర్ బాధ్యతలు రాష్ట్రపతి తీసుకుంటాడు ఇది విరుద్ధం అంటే ఇందులో అయితేనేమో ఇంతవరకు ఉంది లిమిటెడ్గా మ్యాక్సిమం 1 ఇయర్ వరకు దీన్ని మీరు సస్పెండ్ చేసి ఉంచగలరు అని దాని అర్థం అంతేగాని ఇటు రద్దు చేసి ఇటు ఎన్నికలు పెట్టడం అనేది పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉంది ముఖ్యమంత్రి చెబితే వెంటనే రద్దు చేయడం ఆర్టికల్ 112 పాకిస్తాన్ రాజ్యాంగం అట్లాగే అక్కడ పార్లమెంట్ రద్దు చేయడం ఆర్టికల్ 54 ప్రధానమంత్రి చెబితే 48 గంటల్లో కూడా రద్దు చేయాలి విచిత్రం అక్కడ ప్రధానమంత్రి చెప్పినా ముఖ్యమంత్రి చెప్పినా గవర్నర్కి 48 గంటల లోపల పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా రద్దు అవ్వాల్సిందే ఆయన రద్దు చేయకపోతే రద్దు అయినట్టు భావించబడుతుంది ఇంకెందుకు అన్నాక అర్థంగా వాళ్ళు తలుచుకుంటే 48 గంటల్లో అసెంబ్లీ పార్లమెంటు అది భారతదేశంలో అమలు పరుస్తున్నారు అసలు ఎట్లా జరుగుతుంది పాకిస్తాన్ రాజ్యాంగం చదివి అమలు పరుస్తున్నారా భారత రాజ్యాంగం ఎక్కడ ఉందా మీరు ఎవరినైనా సవాలు వేసుకోవచ్చు మీరు లోక్సభని రద్దు చేయటం అనేది ఏ రాజ్యాంగం కింద ఉంది అనేది లేదా అసెంబ్లీలని రద్దు అంటే అది డిస్మిసల్ కాదు మధ్యంతర ఎన్నికలు పెట్టమని రాజ్యాంగంలో ఎక్కడుందో మీరు ఎవరినైనా సరే సవాలు వేసిరండి ఇప్పుడు మీకు ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 14-15లో ఉప ఎన్నికల గురించి ఉంది దాన్ని మనం పెద్దగా డిస్కస్ అబ్జెక్ట్ కూడా చేయక్కర్లే ఎవరో సరిపోతే ఆ ప్లేస్లో ఉప ఎన్నిక పెడితే తప్పే ఉంది అట్లాగే ఏంటంటే మీకు ఆర్టికల్ సారీ ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 149-150లో మధ్యంతర ఎన్నికలు పెట్టచ్చు అని ఇందులో ఉంది కానీ అసలు రాజ్యాంగంలో లేని దానికి మీరు ఇక్కడ పెట్టుకుంటే పైనుంచి పంపులో నీళ్ళు వస్తుంటే మీరు కొండ పట్టుకుంటే నీళ్లు ఓకే అసలు రాజ్యాంగంలో లేని దానికి మీరు ఇందులో మధ్యంతర ఎన్నికలు పెట్టుకుంటే ఎట్లా రాజ్యాంగాన్ని మీరు ఈ చట్టం ద్వారా ఓవర్టేక్ చేయడానికి వీల్లే రాజ్యాంగంలో మధ్యంతర ఎన్నికలు లేవు ఒకవేళ ఉంటే అంతకన్నా చెడ్డ రాజ్యాంగం ప్రపంచంలో కూడా ఉండదు ప్రజలు ఎన్నుకుంటే మీరింటి ఇవ్వమంటారు ఏంటండి మీరు దయదాచి 4 ఏళ్ళు ఉంచారు అంటే మీకు కోపం వస్తే మేము ఇటు ఎన్నికైన తర్వాత 3 నెలలు కూడా మమ్మల్ని ఇంటికి పొమ్మంటారా రద్దు చేయొచ్చుగా 3 నెలలేని 10 రోజులు చేయొచ్చు ఓకే దట్ ఈస్ నాట్ అలౌడ్ అండర్ కాన్స్టిట్యూషన్